కనిపిస్తున్న ఈమె పేరు సరిత ద్వివేది. చిన్నతనంలోనే రెండు చేతులు కాళ్ళు పోగొట్టుకుంది. కానీ పట్టుదలతో సరిత చిత్రలేఖనం నేర్చుకుని ఎన్నో కళాఖండాలకు ప్రాణాలు పోసింది. ఎన్నో అవార్డులను రివార్డులను సొంతం చేసుకుంది. 10వ తరగతి చదువుతున్న సమయంలో మెహందీ పెట్టడం, టాటూలు డిజైన్ చేయడంలో శిక్షణ కూడా పొందింది. సరితకు 4 ఏళ్ల వయసున్నప్పుడు తన మేనమామ ఇంటికి వెళ్తూ ఉండగా అందరూ పిల్లల్లాగే సరదాగా మిద్దెపైకి ఎక్కి కోతిని చూడాలనుకుంది. ఆ కోరికే ఆమెకు శాపంగా మారింది. భవనంపైకి ఎక్కుతూ ఉండగా తెగిపడిన విద్యుత్ తీగలు ఆమెకు తగిలాయి. హై వోల్టేజ్ విద్యుత్ తీగలు తగలడంతో శరీరం పూర్తిగా కాలిపోయింది. ఆమె రెండు చేతులు కాళ్ళు చచ్చుబడిపోయాయి. ఈ విషయాన్ని గమనించిన తల్లి వెంటనే సరితను ఆసుపత్రికి తరలించింది. కానీ ఫలితం లేదు. అప్పటికే ఆమె రెండు కాళ్ళు చేతులు పనిచేయకుండా పోయాయి. కాళ్ళు చేతులు తీసేస్తే కానీ ప్రాణాలు కాపాడలేమని వైద్యులు చెప్పారు. సరిత ప్రాణమైన దక్కుతుందనే ఆశతో తల్లిదండ్రులు ఆ అవయవాలను తొలగించేందుకు ఒప్పుకున్నారు. ఒక కాలు మాత్రమే శరీరానికి మిగిలింది. సరితకు ఎదిగే కొద్దీ అందరూ పిల్లల్లా చదువుకోవాలనే కోరిక కలిగింది. ఇదే విషయాన్ని తన తల్లికి చెప్పింది. తల్లి పెద్దగా పట్టించుకోకపోవడంతో తన తోబుట్టువులు చదువుకునే సమయంలో వారితో కూర్చుని వారు ఎలా రాస్తున్నారనే విషయాన్ని శ్రద్ధగా పరిశీలించేది. అలా కొద్ది రోజుల తర్వాత ఆమె కాలి వేళ్ల మధ్య పెన్ను పెట్టుకుని రాయడం అలవాటు చేసుకుంది. ఒకరోజు తాను రాసిన కాగితాన్ని తన తండ్రికి చూపించింది. వెంటనే సరితను స్కూల్లో చేర్పించాడు తన తండ్రి. స్కూల్లో తోటి విద్యార్థులు, ఉపాధ్యాయులు కూడా సరితను ప్రోత్సహించేవారు. చదువుతో పాటు అందరిలా ఆడుకోవాలనే ఆశ సరితకు మిగిలిపోయింది. దీంతో చిత్రలేఖనం నేర్చుకుంది. కాలుతో, నోటితో పెన్సిల్ పట్టుకుని బొమ్మలు వేసేది సరిత. ఆమె ప్రతిభను గుర్తించిన టీచర్ రాష్ట్ర స్థాయి పెయింటింగ్ కాంపిటీషన్లో అవకాశం కల్పించారు. అక్కడ అవార్డులు అందుకోవడమే కాక జాతీయ స్థాయి కాంపిటీషన్కి ఎంపికైంది. అందులోనూ మొదటి స్థానంలో నిలిచి రాష్ట్రపతి చేతుల మీదుగా బాలశ్రీ అవార్డును అందుకుంది. బెస్ట్ క్రియేటివ్ గర్ల్ చైల్డ్, గాడ్ ఫ్రేమ్ ఫిలిమ్స్ నేషనల్ బ్రేవరీ అవార్డులు కూడా సరితను వరించాయి. తాను నేర్చుకున్న చిత్రలేఖనం కళను మరికొంతమంది విద్యార్థులకు నేర్పించి ఆ చిత్రాలను ఆర్ట్ గ్యాలరీలకు అమ్మేది. ఆ చిత్రాలు అమ్మగా వచ్చిన డబ్బుతో మురికివాడల్లో నివసించే పిల్లలకు ఉచితంగా చిత్రలేఖనం నేర్పిస్తుంది సరిత. చిత్రలేఖనమే కాదు, అలహాబాద్లోని ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులకు వ్యక్తిత్వ వికాస పాఠాలు కూడా చెబుతోంది. తద్వారా వచ్చిన డబ్బుతో ఎంతో మంది చిన్నారుల జీవితాల్లో వెలుగులు నింపుతోంది.